జాతిని అమ్మేసుకొని ఆ డబ్బు సంపాది చేసుకొని తను ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఆ రోజు ఆయన కలిగి ఉన్నట్లయితే ఈరోజు మనం ఈ విధంగా ఇక్కడ కూర్చొని ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్లు పాఠశాలలు మరి విద్య అభివృద్ధి అనేటువంటిది మనం చేసుకునే వాళ్ళం కాదు. అట్లాగే మరి మన పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర విభజన కోసం ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి త్యాగము ఆ మహానుభావుడే గనక మరి మా కులము మా జాతి అని చెప్పేసి ఆయన కూడా కంకణం కట్టుకొని కూర్చున్నట్లయితే ఈరోజు ఆంధ్రులందరూ అంతా కూడా ఒకే భాష మాట్లాడుకునేటువంటి మనం అందరము కూడా ఒక చోట నివసించడానికి అర్హత కలిగేది కాదు. సో అందుకనే వాళ్ళని మనం ఏమనాలి అంటే మహానుభావులు అనాలి. అందుకని వాళ్ళని ఎట్లా